ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీరు ఇంతగా రీసెర్చ్ చేశానని చెబుతున్నారు కాబట్టి నాకున్న డౌట్ అడుగుతాను. కొంతమంది జాతకం చూస్తారు, కొంతమంది పామ్ హిస్టరీ అంటారు చేయి చూస్తారు, రైట్? కొంతమంది ముఖ కవళికలు చూస్తారు, కొంతమంది నువ్వు ఉన్న ఇంటిని బట్టి నీకు రాజయోగం వస్తుందా పదవి వస్తుందా లేదా అని చెబుతూ ఉంటారు. సో మన దగ్గరే మన కళ్ళ ముందే ఇన్ని ఉన్నప్పుడు ఎలా నమ్మాలి, ఏం చేయాలి? అంటే మీరు చెప్పినవన్నీ కూడా ఒక ప్రిడిక్షన్ చేయటానికి వారు సపోర్ట్గా తీసుకున్నటువంటి ఫిలాసఫీస్ అండి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ అండి. అయితే ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఏ పండితుడు చెప్పినా సరే మీరు ఏది కూడా బ్లైండ్గా నమ్మద్దు. ఈవెన్ రాఘవన్ సిద్ధాంతం కూడా బ్లైండ్గా నమ్మద్దు. ఆయా పండితులు చెప్పే ప్రిడిక్షన్స్ని మీ పర్సనల్ లైఫ్లో మ్యాచ్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి, ఆ తర్వాతనే వారిని అనుసరించే ప్రయత్నం చేయొచ్చు. మీరు గమనించినట్లయితే ప్రతి ఫిలాసఫీలో కూడా అథెంటికేటివ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంగ ప్రకరణ సిద్ధాంతమే తీసుకోండి. మీరు ఈ అంగ ప్రకరణ సిద్ధాంతం ప్రకారంగా తీసుకున్నట్లయితే ఎవరికైతే ఒక ఆడపిల్లకి ముఖ్యంగా ముఖానికి లెఫ్ట్ సైడ్ అంటే ముఖం మీద లెఫ్ట్ సైడ్ ఒక గంట పుట్టుమచ్చ ఉందనుకోండి, వారికి వివాహ అనంతరం బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఓకే. అలాగే మగవాళ్ళకి ఈ జాయ్ ఉంటుంది కదండి, డబడా అంటారు, ఈ ప్రదేశంలో కనుక పుట్టుమచ్చు ఉందనుకోండి, వారికి 32 సంవత్సరాల నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. ఇది అంగ ప్రకరణ సిద్ధాంతం. అంటే తిలక అంగ ప్రకరణ సిద్ధాంతంలో మళ్ళీ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయండి, మత్స్య శాస్త్రం అని చెప్పి కొన్ని ఉంటాయండి, తిలక శాస్త్రం మత్స్య శాస్త్రం అని చెప్పి ఉంటుంది. అలాగనే మీరు నాడీ ఆస్ట్రాలజీ తీసుకున్నారనుకోండి, మీరు నాడీ ఆస్ట్రాలజీ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వారి జాత కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండకపోవచ్చు అండి, లేదా ఉన్నా కూడా టైం ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్ తెలియదండి. అప్పుడు ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ సమయంలో ఉన్న ప్లానెట్ పొజిషన్ తీసుకుని దాని పక్కన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే నాడి జ్యోతిషం ప్రకారం జన్మజాతకులు ఎవరికైతే కుజుడు ఉన్నాడు, ఆ కుజుడి మీదకి రాహు ట్రాన్సిట్ వచ్చిన ప్రతిసారి కూడా వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా కొన్ని మనం చెప్తే కొంతమంది భయపడే అవకాశం ఉంటుంది, బట్ అవగాహన కోసం మాత్రం మనం చెప్పే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఇక్కడ మగపిల్లలు ఎవరైనా సరే ఈ మగపిల్లలకు గనక దంతాలు ఇళ్ళ దగ్గర ఫార్మేషన్ కనుక ఉన్నట్లయితే అలాంటి వారు ఇంటి దగ్గర ఫార్మేషన్ కానీ లేదు కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఇలాంటి వారు ఇంటలెక్చువల్గా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం గ్యాప్స్ కూడా వస్తాయి కొంతమంది. ఎస్, గ్యాప్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇంటలెక్చువల్గా మారే అవకాశం ఉంటుంది. వీరు సంగీత రంగంలోనూ క్రియేటివ్ రంగంలో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, వీరు మంచి ప్లానర్స్గా సక్సెస్ అవుతూ ఉంటారు. మీరు కనుక ఇండియాలో అవుట్ ఆఫ్ కంట్రీ మనకు తెలియకపోవచ్చు కానీ ఇండియాలో లేదా మన తెలుగు రాష్ట్రాలు కనుక గమనించినట్లయితే పాటలు పాడేటప్పుడు ఆడపిల్లకి మనం టీత్ మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైతే బాగా పాపులర్ సింగర్ ఉంటారు లేదా ఏ ఆడపిల్లకైతే టీత్ అనేది ఇళ్ళ దగ్గర ఫార్ములేషన్ ఉంటుందో మీరు గమనించవచ్చు, ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ చాలా బ్యూటీగా ఉంటుంది, డివైన్ వాయిస్ ఉంటుంది, వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. ఇంకా గమనించాలంటే మీ గురించి నేను మాట్లాడడానికి మీరు కనుక అనుమతి కనుక ఇచ్చినట్లయితే మీ టీత్ కూడా అంగ ప్రకరణ సిద్ధాంతం ప్రకారం నేనే చెప్తున్నటువంటి ఆ ఇళ్ళ దగ్గర ఫార్మేషన్ అనేది ఉందండి. ఉందా? ఎస్ అండి. ఈ ఫార్మేషన్ ఉన్నప్పుడు మీలో క్రియేటివిటీ బాగా ఉంటుంది, మంచి విజనరీగా ఉంటారు, ఇన్నోవేటివ్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈ ఇళ్ళ దగ్గర ఫార్మేషన్ ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి రైట్ ఫోర్ఆర్మ్ కన్నా పై భాగంలో పుట్టుమచ్చు ఉంటుందండి. వీరు మంచి ధైర్యవంతులుగా అగ్రెసివ్గా ఒక ఎయిమ్ పెట్టుకుని ఆ ఎయిమ్ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. అలాగనే మరికొంతమంది ఈ ఇళ్ళ దగ్గర ఫార్మేషను టీత్ ఉండి అలాగే జాతకంలో గురువు రాహుతో పీడింపబడినప్పుడు వారు వైభవ జీవితంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి. అటువంటి వారికి పొట్ట దగ్గర ఒక తిలకం అనేది ఉండే అవకాశం, తిలకం అంటే పుట్టుమచ్చండి. ఓకే ఓకే డన్. సో ఇలాంటి వారికి వైభవ జీవితం కొంచెం. సో నాకు కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మోల్ ఉండింది, సో అది కూడా కలిసి వస్తుంది అంటే ఇక్కడ అంటే అండర్ లిప్ అంటే కింద పెద్ద కింది భాగాన పుట్టుమచ్చు ఉన్నప్పుడు వీరు వంటలు అద్భుతంగా చేస్తారు, వీరు చేసిన వంటలు ఏవైతున్నాయో పలువురు ప్రశంస పొందే అవకాశం ఉంటుంది. అంటే టేస్ట్ టెస్టర్స్ అని కొంతమంది ఉంటారండి, మీరు 5-స్టార్ హోటల్ 7-స్టార్ హోటల్ కనుక తీసినట్లయితే స్పెషల్లీ ఇది ఒక పోస్ట్ అండి, వంట చేయటం వేరు, చీఫ్ చెఫ్ వేరు, టెస్టర్ వేరు. నేను నాకున్న అనుభవం ప్రకారం తీసుకున్నట్లయితే ఆ టేస్ట్ టెస్టర్స్ కొంతమంది ఉంటారు, అలాగే కొన్ని ఫుడ్ కంపెనీస్లో కూడా టెస్టర్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఏంటి ప్రతి వాళ్ళ డ్యూటీ ప్రతి దాన్ని కూడా ఇలా తీసుకొని టేస్ట్ చేయటం, ఎస్ ఇది రైట్ ఉంది ఇది రాంగ్ ఉందని చెప్పి చెప్పడం అండి, దానికి చాలా హై పెయిడ్ ఉంటుందండి. సో మీరు దాంట్లో ఎక్స్పర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే రైట్, ఈ విధంగా చెప్పుకోవచ్చు.